హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో నంబర్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో 4 టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి అవి బైనరీ ఆక్టల్ డెసిమల్ హెక్సాడెసిమల్ సో ఈ నంబర్ సిస్టమ్స్ కి డిఫరెంట్ బేసెస్ అయితే ఉంటాయి సో బైనరీని చూసినట్లయితే బేస్ 2 ఉంటుంది ఆక్టల్ లో బేస్ 8 డెసిమల్ లో బేస్ 10 హెక్సాడెసిమల్ లో బేస్ 16 అసలు బేసెస్ అంటే ఏమిటి సో బేసెస్ అంటే బైనరీలో 0 and 1 digits మాత్రమే ఉంటాయి అంటే టోటల్ 2 digits మాత్రమే ఉంటాయి సో బేస్ అనేది 2 అట్లాగే ఆక్టల్ లో 0 to 7 digits ఉంటాయి అంటే టోటల్ 8 digits కాబట్టి బేస్ అనేది 8 ఆక్టల్ అనేది మీరు వినే ఉంటారు ఆక్టా కోర్ ప్రాసెసర్ అని చెప్పేసి మొబైల్ లో కూడా ఉంటాయి కదా ఆక్టాల్ అంటే 8 అని అర్థం సో డెసిమల్ లో 0 to 9 digits అయితే ఉంటాయి సో టోటల్ 10 digits కాబట్టి బేస్ అనేది 10 హెక్సాడెసిమల్ లో 0 to 9 digits ఉంటాయి అంటే టోటల్ 10 digits అట్లాగే ఆల్ఫా బిట్స్ లో A to F లెటర్స్ అయితే ఉంటాయి అంటే ఇవి 6 digits మొత్తం టోటల్ 16 digits సో ఈ విధంగా బేసెస్ ని అయితే ఐడెంటిఫై చేయాలి ఫ్రెండ్స్ ఇందులో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మొత్తం కూడా ఈ టేబుల్ మీద ఆధారపడి ఉంటుంది సో ఈ టేబుల్ ని మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి ఈ టేబుల్ అనేది మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మొత్తం కూడా ఉపయోగపడుతుంది సో ఈ నంబర్స్ ఎలా వచ్చినాయో చూద్దాం ఫస్ట్ డెసిమల్ నంబర్ సిస్టమ్ చూద్దాం సో డెసిమల్ నంబర్ సిస్టమ్ ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా 0 to 9 డిజిట్స్ ఉంటాయని సో మనం నార్మల్ గా నంబర్స్ యూజ్ చేస్తాం కదా సో అవే నంబర్స్ ఇవి డెసిమల్ నంబర్ సిస్టమ్ అంటే 0 to 9 ఉంటాయి అట్లాగే 9 తర్వాత 10, 11 అని నార్మల్ నంబర్సే కంటిన్యూ అవుతాయి సో ఇది డెసిమల్ నంబర్ సిస్టమ్ నెక్స్ట్ ఆక్టల్ చూద్దాం సో ఆక్టల్ లో 0 to 7 digits మాత్రమే ఉంటాయి 8, 9 అయితే ఉండవు సో 0 to 7 digits అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది అట్లాగే 10 నుంచి 17 వరకు ఉంటుంది 17 కూడా అయిపోయిన తర్వాత 20 నుంచి స్టార్ట్ అవుతుంది 27 వరకు ఉంటాయి సో ఈ విధంగా 0 to 7 digits మాత్రమే ఉంటాయి ఇది ఆక్టల్ నంబర్ సిస్టమ్ నెక్స్ట్ హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ లో 0 to 9 digits ఉంటాయి అట్లాగే A to F లెటర్స్ అయితే ఉంటాయి సో 9 తర్వాత A లెటర్ నుంచి F లెటర్ వరకు ఉంటాయి సో హెక్సాడెసిమల్ లో టోటల్ 16 డిజిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ బైనరీ నంబర్ సిస్టమ్ చూద్దాం ఇందులో మీకు సింపుల్ గా ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి ఇక్కడ 0, 1, 10, 11 0, 1, 10, 11 0, 1, 10, 11 సో ఈ విధంగానే ఉంటుంది మొత్తం బైనరీ నెంబర్ సిస్టమ్ కూడా మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్ మనం జనరల్ గా నెంబర్స్ యూజ్ చేస్తాం కదా సో ఆ నెంబర్స్ లో మీరు 0 and 1 మాత్రమే ఉన్న నెంబర్స్ ని తీసుకోండి అయితే ఓన్లీ 1s ఉన్నా పర్లేదు లేదా 0తో కాంబినేషన్ వచ్చిన 1s ఉన్నా పర్లేదు సో ఈ నెంబర్స్ ని మాత్రమే తీసుకోండి సో 0తో స్టార్ట్ అవుతుంది 0, 1, 10, 11 100, 101 సో ఆ విధంగానే ఉంటాయి చూడండి ఇందులో 0, 1, 10, 11 100, 101 సో ఈ విధంగా మీరు నెంబర్స్ లైన్ గా వేసుకున్నా పర్లేదు లేదంటే ఈ టేబుల్ ని గుర్తు పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఈ టేబుల్ మొత్తం కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి సో డెసిమల్ ఆక్టల్ హెక్సాడెసిమల్ లో కామన్ గా 7 digits కూడా కామన్ గానే ఉంటాయి 0 to 7 digits కామన్ గానే ఉంటాయి సో ఆ తర్వాత నుంచి మనకి డిఫరెంట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ నెంబర్ సిస్టమ్స్ లో కన్వర్షన్స్ అయితే ఉంటాయి బైనరీ టు ఆక్టల్ ఎలా కన్వర్ట్ చేయాలి డెసిమల్ నుంచి బైనరీ ఎలా కన్వర్ట్ చేయాలి సో డిఫరెంట్ కన్వర్షన్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి